జీవిత పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, నలుదిక్కుల భయం ఆవరించినప్పుడు, అభద్రతాభావం ఏర్పడినప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి అన్న ఒక్క మాట చాలు, ఎంతో బలాన్నిస్తుంది కదూ. అంతవరకు ప్రశాంతంగా ఉన్న సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగింది. ఓడ అటు ఇటు ఊగిసలాడుతున్నది. అలల తాకిడికి ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. ఎప్పుడేమవుతుందో వారికి తెలియదు. అందరూ తమ ఇష్టదైవాలకు ప్రార్థన చేస్తున్నారు. ఇంతలో ఒక కుర్రవాడు ధైర్యం చేసి కెప్టెన్ ఉన్న క్యాబిన్లోనికి వెళ్ళాడు. పరిస్థితిని తెలుసుకుందామనుకున్నాడు. మెల్లిగా క్యాబిన్ తలుపు తెరిచిన కుర్రాడు ఆశ్చర్యపోయాడు. కెప్టెన్ ముఖం ప్రశాంతంగా ఉన్నది. అతని వైపు చూసి చిరునవ్వుతో లోపలికిరా అన్నాడు. అబ్బాయితో విషయమంతా చెప్పాడు. ఆ అబ్బాయి ప్రయాణికుల వద్దకు పరిగెత్తి వెళ్ళి, నేను కెప్టెన్ ముఖంలో చిరునవ్వు చూశాను, మనకు ఏ ముప్పు రాదు అని చెప్పాడు. ప్రాణభయం వీడిన ప్రయాణికులు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలని, బలహీనులకు ఊతనివ్వాలని బైబిల్ చెప్తుంది. ధైర్యంతో కూడిన మన ఒక్క మాట, ఒక్క చిరునవ్వు ఎంతోమందికి ఊరటనిస్తుంది, జీవితంలో నిలదొక్కునే శక్తినిస్తుంది.